హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పటాన్చేరులో ఉన్న ఎస్వి సినీ స్క్వేర్ సెవెంటీఎంఎమ్ థియేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ థియేటర్ని నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎం జయపాల్ ముదిరాజు గారు ఈ థియేటర్ నిర్మించారు ఫ్రెండ్స్ ఈ థియేటర్లో ఫస్ట్ మూవీ వచ్చేసి సూపర్ మాన్ మూవీ తోటి థియేటర్ని ఓపెన్ చేయడం జరిగింది థియేటర్ స్టార్టింగ్లో వచ్చేసి మోనో సౌండ్ అయితే రన్ చేశారు తర్వాత నైంటీస్లో వచ్చేసి టీటీఏ సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు టూ థౌజండ్ సెవెన్ యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా సినిమా తోటి రెనోవేషన్ చేసి అప్పట్లోనే డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే ఇన్స్టాల్ చేశారు ఫ్రెండ్స్ ఈ థియేటర్లో వచ్చేసి స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది థియేటర్కి వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వచ్చేసి ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ మన సిటీలో చూసుకున్నట్టయితే మామూలుగా థియేటర్కి ఓన్లీ ఒక అపార్ట్మెంట్ లాగా థియేటర్ కనిపిస్తుంది కానీ మనకి థియేటర్లో వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ థియేటర్కి ముందు సైడు ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ ముందు సైడ్ చూసుకున్నట్టుగా అయితే ఎంత గార్డెన్ ఏర్పాటు చేశారో చూడండి ఫ్రెండ్స్ థియేటర్కి మనకి సినిమాకి వచ్చినప్పుడు నెక్స్ట్ షోకి టైం ఉన్నప్పుడు ఇక్కడ చాలామంది అయితే వెయిట్ చేయడం జరుగుతుంది థియేటర్లో ముందు సైడ్ అయితే చాలా వరకు అయితే చెట్లను పెంచడం జరిగింది నాకు ఈ థియేటర్లో ఎక్కువగా నచ్చిన విషయం అంటే ఇదే ఎందుకంటే మనకు థియేటర్ ముందులో చూసినట్టుకునైతే మీరు మొత్తం గార్డెన్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్ కూడా కొన్ని చెట్లు అయితేనే ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ అయితే మనం చెప్పనక్కర్లేదు మనకి కార్లకు కానీ తర్వాత బైక్ పార్కింగ్ కానీ చాలా పెద్ద ప్లేస్ ఉంది మెయిన్గా అయితే థియేటర్లకి ఎంట్రీ అయిన తర్వాత మనకు రెస్ట్ తీసుకోవడానికి సినిమాకి టికెట్లు ఇచ్చేంత టైం వరకు వెయిట్ చేయడానికి అయితే ఈ గార్డెన్ ఏరియా అయితే మనకు చాలా టైంపాస్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళుగా మనకి షో టైం అయ్యేదాకా ఈ గార్డెన్ ఏరియాలో మనం పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేశారు నాకు మెయిన్గా అయితే ఇది ఒక్కటే ఇక్కడ గార్డెన్ ఏరియాకి మనకు చూసుకున్నట్టయితే ఎంత చెట్లు పెంచారనేది థియేటర్కి చుట్టుపక్కల మొత్తం చెట్లతోటి ఏర్పాటు చేశారు థియేటర్ వచ్చేసి ఓల్డ్ థియేటర్ అయినా కానీ ఇప్పటికీ మనకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ థియేటర్ లోపలికి వెళ్ళి ఒకసారి మీకు స్క్రీన్ చూపించడం జరుగుతుంది చూడండి ఇది మనకు బాల్కనీలో నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది స్క్రీన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది టూ థౌజండ్ సెవెన్లో రెనోవేషన్ చేసిన తర్వాత ఉన్న డిజైన్ ఇది ఈ ఏరియా వచ్చేసి బాల్కనీలో ఉన్న బాక్స్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీకు సైడ్ వాల్స్లో స్పీకర్స్ చూసుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి మనకి టోటల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం ట్వంటీ స్పీకర్స్ ఉన్నాయి థియేటర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎనిమిది సబూపర్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్ టోటల్ అయితే ట్వంటీ స్పీకర్సు ఇంతకుముందు మన ఛానల్లో అయితే ఈ థియేటర్ గురించి ఎంతోమంది కామెంట్స్ చేశారు థియేటర్లో అయితే చాలా సౌండ్ ఉంటుంది బ్రదర్ ఒకసారి వచ్చేసి మీరు పటాన్చేర్లో ఉన్న ఎస్వి సినీ స్క్వేర్ థియేటర్ని అయితే విజిట్ చేయండి ఆ థియేటర్కి సంబంధించిన రివ్యూ చేయండి సౌండ్ ఏ విధంగా ఉంటుందో మీరే ఒకసారి క్లియర్ చేయండి అని చెప్పేసి నేనైతే ఈరోజు వచ్చి చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేనైతే సౌండ్కి అయితే ఫిదా అయిపోయినా ఎందుకంటే థియేటర్ చూడడానికి మనకు ఫార్టీ ఇయర్స్ అబౌవ్ థియేటర్ ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా కరెక్టే అది థియేటర్లో మాత్రం సౌండ్ అయితే పిక్ పీక్స్ ఉంది ఫ్రెండ్స్ మీకైతే సీట్లలో అయితే వైబ్రేషన్ వస్తుంది సౌండ్ మాత్రం ఇంత కాంప్రమైజ్ కాదు ఫ్రెండ్స్ మీరు ఈ థియేటర్కి సంబంధించిన వాళ్ళైతే సౌండ్ ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే సౌండ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఈ థియేటర్లో అయితే అలాగే ప్రొజెక్టర్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ వీళ్ళు ప్రొజెక్టర్ క్వాలిటీ వచ్చేసి క్యూబ్ డిజిటల్ ప్రొజెక్టర్ అయితే రన్ చేస్తున్నారు స్టార్టింగ్లో అయితే యూఎఫ్ఓ తర్వాత పిఎక్సిడీ ప్రొజెక్టర్స్ అయితే రన్ చేశారంట ప్రస్తుతానికి అయితే వీళ్ళు క్యూబ్ డిజిటల్ ప్రొజెక్టర్ అయితే రన్ చేస్తున్నారు పిక్చర్ క్వాలిటీలో అయితే మనకి ఏ లోపం కనిపించదు స్క్రీన్కు తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటుంది ప్రొజెక్టర్లో ఇది మనకి వచ్చేసి డిజిటల్ ప్రొజెక్టర్ ఫ్రెండ్స్ టూకే కాదు ఫోర్ కే కాదు నార్మల్గా డిజిటల్ ప్రొజెక్టర్ రన్ చేస్తున్నారు డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవతార్ టూ మూవీ అయితే మనకి ఫోర్ కే ప్రొజెక్టర్ తర్వాత డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సరౌండింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేస్తారని మేనేజర్ అమరీష్ అన్న ప్రొజెక్టర్ ఆపరేటర్ నవనీత అన్న చెప్పడం జరిగింది అప్పట్లోపయితే మాకు డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సౌరౌండింగ్ సిస్టమ్ ఉంటుంది అవతార్ సినిమా టూ అయితే మనకి ప్రొజెక్టర్ను చేంజ్ చేయడం తర్వాత సౌండ్లో సెవెన్ పాయింట్ వన్ డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే అప్గ్రేడ్ చేయడం అయితే కంపల్సరీ జరుగుతుందని మనకు తెలియజేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం సబూ సంబంధించిన సంబంధించిన ప్లేయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే థియేటర్ని అయితే ఇంకా వీళ్ళు డిటీఎస్ డిజిటల్ సౌండ్ అయితే రన్ చేస్తున్నారనుకున్నా కానీ ఇక లోపలికి వచ్చి చూసిన తర్వాత మీరు చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ ఆంప్లిప్లేయర్ అయినా ఉడక మనకు డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ డాల్బీ డిజిటల్ సౌండ్ చేసి కూడా వీళ్ళు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ పైన అయిపోతుందంట ఇక్కడ వచ్చేసి ఇది క్యాంటీన్ ఏరియా క్యాంటీన్ ఏరియా వచ్చేసి మనకు చాలా నీట్గా ఉంటుంది క్యాంటీన్లో ఉన్న రేట్లు అయితే మనకు అందుబాటులో ఉన్న రేట్లే అయితే మీరు అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ మనకు నీట్నెస్ చూసుకుంటే చూడండి మీరు ఎంత నీట్గా ఉందో పైన డిజైన్ కూడా చేంజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ సెవెన్ సినిమా నుంచి థియేటర్ అయితే చాలా నీట్గా ఉంది పార్కింగ్ అయితే సంబంధించి చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ మన కార్లకైనా కానీ బైక్లకైనా కానీ ఇంత అయితే ఇబ్బంది పడనక్కర్లేదు థియేటర్ చుట్టుపక్కల అయితే చాలా ప్లేస్ ఉంది పటాన్చెరులో రన్ అవుతున్న థియేటర్ ఏకైక థియేటరు ఎం జయపాల్ గారు నిర్మించిన ఎస్వి సినీ స్క్వేర్ థియేటర్ సెవెంటీ ఎంఎం ఫ్రెండ్స్ డాల్బీ డిజిటల్ సౌండ్ ఈ ఏరియాలో అయితే పటాన్చెరులో సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క థియేటర్ అయితే రన్ అవుతుంది థియేటర్తో అయితే మీరు ఫ్యామిలీతోని రావచ్చు ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే స్టాఫ్ కూడా మనకు రూడ్గా కాకుండా చాలా పద్ధతిగా మాట్లాడడం జరుగుతుంది పార్కింగ్ ప్లేస్ అయితే కార్కి సంబంధించి బైక్ సంబంధించి చాలా ప్లేస్ ఉంది థియేటర్లో మెయిన్గా అయితే నేను ఇక్కడ థియేటర్కి వచ్చిన కొంతమంది ప్రేక్షకులని కూడా అడగడం జరిగింది సౌండ్లో మాత్రం థియేటర్ వాళ్ళు ఏమాత్రం తగ్గారు మీ మనకి కొన్ని థియేటర్లలో చూసుకుంటే మనకు రిలీజ్ అయిన త్రీ డేస్ వరకు అయితే పబ్లిక్ని బట్టి సౌండ్ పెంచడం తగ్గించడం జరుగుతుంది ఈ థియేటర్లో అయితే నువ్వు మంది ఉన్నా లేకపోయినా కానీ మనకైతే సౌండ్ మాత్రం ఇంత కాంప్రమైజ్ గారు ఫ్రెండ్స్ సౌండ్కు సంబంధించి ఒక చిన్న వీడియో యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒకసారి సౌండ్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్రెస్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ సౌండ్ ఏ విధంగా ఉందో నేను ఇంకా పూర్తి వీడియో పెట్టేవానే కానీ కాపీరైట్ స్ట్రైక్ వస్తాయని నేను వీడియో పెట్టలేదు లేదు మీరీ థియేటర్లో ఏదైనా సినిమా చూసి మీకు ఏ విధంగా సౌండ్ ఏ విధంగా నచ్చిందనే విషయాన్ని కింద కామెంట్ అండ్ ఫ్రెండ్స్ నాకైతే నచ్చిన విషయాలు థియేటర్లో తెచ్చి క్యాంటీన్ ఏరియా నీట్గా ఉంది తర్వాత సౌండ్ మాత్రం బీవస్తంగా ఉంది అన్నిటికీ మించి అయితే థియేటర్ ముందలు ఉన్న గార్డెన్ ఏరియా ఫ్రెండ్స్ నాకైతే అది చాలా చాలా బాగా నచ్చింది నేనైతే ఏ థియేటర్లో చూడలేదు అంత చెట్లు పెంచి అంత నీట్గా గార్డెన్ ఏరియా ఏర్పాటు చేయడం ఈ థియేటర్లో మాత్రమే నేను చూడడం జరిగింది ఇన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్న మేనేజర్ అమరీష్ అన్న ప్రొజెక్టర్ ఆపరేటరు నవనీత్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఇన్ని విషయాలు వాళ్ళే పక్కలుండి థియేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో అయితే ఓన్లీ థియేటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీక్లీ అయితే నేను టూ థియేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన ఛానల్లో ఇప్పటికీ నేను నలభై థియేటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి మరిన్ని థియేటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను వీక్లీ అయితే పక్కా టూ థియేటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా మీ ఏరియాలో మీకు సంబంధించిన థియేటర్స్ మీకు నచ్చిన థియేటర్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాటి గురించి గురించిగా నేనైతే కంపల్సరీ వీడియో చేశాను ఫ్రెండ్స్ వేరే స్టేట్స్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకు వీడియో చేయమని అయితే కామెంట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే నేను వేరే డిస్టిక్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను నాకైతే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ వీక్ అయితే వేరే స్టేట్కి సంబంధించిన వీడియోస్ అయితే వైజాగ్లో కానీ తర్వాత కర్నూలులో కానీ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ